క్లాస్ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మా డాడీ పాస్టర్ బ్లెస్సింగ్ రాజు గారు వచ్చి వాక్యాన్ని అందించబోతున్నారు. మరొకసారి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ ఈ గ్రేస్ టీవీ ద్వారా దేవుని వర్తమానాన్ని అందించడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆ ప్రభు నామాన్ని గణపరుస్తూ ఉన్నాను. గత వారంలో దేవుని వాక్యంలో మోషే గురించి, కాలేబుల గురించి దేవుని వాక్యాలు మనం ధ్యానం చేసాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ జీవితాల్లో నేను నమ్ముతా ఉన్నాను దేవుడు గొప్ప కార్యాలు చేస్తారని. ఎందుకంటే ఎప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చినా కానీ ఆయన ప్రతి ఒక్కరి ఎడల కనికరం చూపించి వారందరి జీవితంలో అద్భుత కార్యాలు చేసినట్టు అనేక సందర్భాల్లో దేవుని వాక్యంలో మనం చూడగలం. ఈ 2013 సంవత్సరంలో ఎవరైతే సమస్యలతో, ముఖ్యంగా వ్యాధి బాధలతో సతమతమవుతూ ఉన్నారో ఈ వాక్యం వారందరికీ దీవెనకరంగా ఉంటుందని భావిస్తున్నాను. ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనిషికి సంతోషం కలుగుతుంది. ఆ సంతోషాన్ని నిజంగా మనకు ఎవరు ఇవ్వగలరు అని బైబిల్లో చూసినట్లయితే యేసయ్య దగ్గర నుంచి మాత్రమే మనకు అటువంటి సమాధానం దొరుకుతుంది. వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యాన్ని విని ఈ సమయంలో నేను బలంగా నమ్ముతూ ఉన్నాను మీ అందరి జీవితాలు, ముఖ్యంగా ఎవరైతే వ్యాధి బాధలతో జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరి జీవితాల్లో ఆయన మాటల ద్వారా మీకు విడుదల కలగజేయబోతూ ఉన్నారు. కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమించినటువంటి యేసయ్య, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు నాయన. నామం అద్భుతమైనటువంటిది. యేసు శక్తి కలిగిన నామంలో తండ్రి సమస్తం సాధ్యం. నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. మానవ జీవితానికి ఏది అవసరమో తండ్రి సమస్తము కూడా నాయన నీ నామంలో సాధ్యం. కాబట్టి అటువంటి గొప్ప నామంలో మీ ముందుకు వచ్చి ఉంటా ఉన్నాం, బతిమాలుతా ఉన్నాం. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ ప్రియమైన పిల్లలు ఎవరైతే ముఖ్యంగా నాయన వ్యాధి బాధలతో ఇబ్బందులు గురవుతూ ఉన్నారో, సమాధానం లేక ప్రభువా ఎక్కడ నిజమైనటువంటి కార్యాలు మా జీవితాల్లో జరిగితే తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ తండ్రి ఈ వాక్యం ద్వారా పట్టబడ్డానికి, దీవించబడటకు సహాయం చేయమని యేసునామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో స్వస్థతను గుర్చినటువంటి కొన్ని సంగతులు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. దేవుని ఏర్పాటులో మనం గమనించవలసింది ఏంటంటే స్వస్థత అనేటటువంటిది దేవుని చిత్తమై ఉన్నది. ఎందుకంటే బైబిల్లో మనం చదివినప్పుడు ఎక్కడ ఏ ప్రాంతంలో ప్రజలు యేసయ్యను వెంబడించినప్పుడు వారిని చూసినప్పుడు ఆయన కనికరంతో కదిలించబడినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఒక కుష్ఠరోగి వచ్చి యేసుక్రీస్తుని అడుగుతూ ఉన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నప్పుడు ఆయన ఏమంటాడంటే ప్రస్తుతానికి నాకు ఖాళీ లేదు కాబట్టి నెక్స్ట్ వీక్ కనపడు అని ఆయన అనలేదు. కానీ నాకు ఇష్టమే అని అతనిని ముట్టుకోగానే తక్షణమే ఆ కుష్టి వ్యాధి నుంచి తల నుంచి ఈ కాళ్ళ వరకు ఎక్కడెక్కడైతే అతడు ఇబ్బంది పడతా ఉన్నాడో అందులో నుంచి విడుదల పొందినట్టుగా బైబిల్లో మనం చదవగలం. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ జీవితాల్లో దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉండొచ్చు. ఎక్కడికి తిరిగినా కానీ సరైనటువంటి పరిష్కారం దొరక్క మా జీవితం ముగిసిపోతుంది అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నిరుత్సాహకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఈ రాత్రికాల సమయంలో ఒక గొప్ప శుభవార్త ఏంటంటే యేసయ్య మన జీవితాల్లో బలమైన కార్యాలు చేయగలరు. ఎందుకంటే బైబిల్లో మనం చూడగలం నమ్మడం మన వల్ల అయినట్లయితే నమ్మేటటువంటి వానికి సమస్తం సాధ్యమని ఈ మాటలు ఎవరు తెలియజేస్తున్నారంటే యేసయ్య తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వేటినైతే అడుగుతూ ఉన్నారో అవి దొరికినని నమ్మినట్లయితే అది మీరు పొందుకుంటారని తెలియజేస్తున్నాడు. అది మన అవసరత కావచ్చు, మన శారీరక బంధకాల నుంచి బయటపడడానికి దేవుని యొద్దకు వచ్చి ఎప్పుడైతే మనం గోజాడతామో మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు
సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని పిల్లలుగా మనం ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే, అనేక సార్లు మనం అనుకుంటా ఉంటాం ఒక రోగం కానీ ఒక సమస్య కానీ వస్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను పరీక్షించడానికి ఈ శిక్ష నా మీదకి తీసుకొచ్చాడని, లేకపోతే ఒక మనిషి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు అనేక మంది ప్రజలు చాలా సులువుగానే మాటలు ఏంటంటే ఆ వ్యక్తి ఏదో పాపం చేశాడు కాబట్టి ఈరోజు ఈ శిక్షని అనుభవిస్తున్నాడు అనేటటువంటి మాటలు సర్వసాధారణంగా మనం వింటూ ఉంటాం. అయితే బైబిల్లో మనం చదివినట్లయితే సైతాను యొక్క పని ఏంటి, వాడు ఎందుకు వస్తున్నాడని రాయబడిందంటే, వాడు నాశనం చేయడానికి దొంగిలించడానికి వస్తున్నట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. ఎవరు నాశనం చేయడానికి వస్తున్నాడంటే మనలను నాశనం చేయడానికి వాడు సృష్టి ఆరంభం నుంచి అదే పని మీద ఉన్నట్టుగా అనేక సందర్భాల్లో మనం బైబిల్లో చూడగలం. ఆ పని చేస్తూనే ఉన్నాడు. మన జీవితాల్లో ఉన్నటువంటి సంతోషాన్ని ఆనందాన్ని దొంగిలించడానికి వాడు చేయనటువంటి ప్రయత్నం ఏది లేదైతే యేసు శక్తి కలిగినటువంటి నామంలో ఆ దుష్టుని ఎదిరించడానికి దేవుడు మనకి శక్తినిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాకుండా వాక్యం మనం చదివినప్పుడు సైతాను క్రియలను లయపరచడానికి యేసు క్రీస్తు వారు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సైతాను క్రియ లయపరచడం అనేసి అంటే ఎవరి మీద సైతాను క్రియ అని మనం గమనించినట్లయితే దేవుని పిల్లల ఎడలే వాడు ప్రయోగాలు చేస్తూ ఉంటాడు కాబట్టి దేవుణ్ణి వాడేం చేయలేడు గనక ఆయన పిల్లలైనటువంటి మన మీద వాడు ప్రయోగాలు చేస్తూ ఉంటాడు కాబట్టి వాటిని లయపరచడానికి దేవుడి లోకానికి వచ్చిన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎంత దీనస్థితిలో ఉన్నప్పటికీ కూడా యేసయ్య దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఎందుకంటే నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి ఒక సంఘటన బైబిల్లో మనం చదివినప్పుడు, ఎక్కడో అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వేల సంఖ్యలో జనాలు వచ్చేసారు, చాలామంది వచ్చారు. వచ్చినటువంటి సందర్భంలో ఆయన అంతమంది వచ్చినప్పుడు ఎవరి మీద కూడా చిరాకు పడకుండా ఆయన గురించి రాయబడిన మాటలు ఏంటంటే, వారందరిని చూసినప్పుడు ఆయన కనికరంతో కదిలించబడినట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. అంతేకాకుండా ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళందరి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచాడు యేసయ్య. అది మనం బైబిల్లో చూడగలం. అయితే ఆయన ఎలాగా చేయగలిగాడు ఈ కార్యాన్ని అనేసి అంటే యేసయ్య దగ్గరికి రాబట్టి. ఎందుకు ఆయన కనికరంతో కదిలించబడ్డాడు అనేసి అంటే, దేవుని పాదాల చెంతకు వచ్చిన ప్రతిసారి కూడా మన హృదయాన్ని ఆయనకు తెలియజేసినప్పుడు, మన బాధలను ఆయనతో చెప్పుకున్నప్పుడు నిజమైనటువంటి ఆదరణ యేసయ్య దగ్గర లభిస్తుంది. అయితే అన్ని సంఘటనలు మీ ముందుంచేటటువంటి సమయం లేదు కాబట్టి బైబిల్లో జరిగినటువంటి రెండు సంఘటనలు మీ ముందుంచడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో ఈరోజు వాక్యంలో మీ ముందుంచడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. మార్కు సువార్త 5:21-23 వచనాలు చదివినప్పుడు, యేసు మరలా దోనికి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన వద్ద కూడి వచ్చాను. ఆయన సముద్ర తీరం నడుచుండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయురని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదమేల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచవలనని ఆయన మిగుల బ్రతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. ఈ వచనాలు మనం చూసినప్పుడు స్పష్టంగా యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన పాదాల మీద పడ్డాడని రాగానే ఇంకా ఆయన తెలియజేసిన మాటలు ఏంటంటే, నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి నీ వచ్చి చేయి వేసినట్లయితే ఆమె బాగుపడుతుందని తెలియజేస్తున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన పాదాల దగ్గర పడినప్పుడు యేసయ్య తెలియజేసేది ఏంటంటే, నేను వస్తాను నీ ఇంటికి అని తెలియజేస్తున్నాడు ఆయన. ఈరోజు ఎంతమంది ఇబ్బందులు పడతా ఉన్నటువంటి మన జీవితాల్లో ప్రభు పాదాల చెంతకొచ్చి, దేవా ఇదిగో నా సమస్య ఇది,
ఇందులోంచి నాకు విడుదల కలగజేయండి ఆయన అని ఎవరైతే వస్తారో వాళ్ళందరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నది అనే దాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే చావడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాడు. ఇలాగే నడుచుకుంటా వెళ్తా ఉన్న సందర్భంలో బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే అనేక జన సమూహములు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. అక్కడ ఫుల్ క్రౌడ్ యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తూ ఉన్నా కానీ వేల సంఖ్యలో జనాలు ఆయనను వెంబడిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ వ్యక్తి గురించి రాయబడడానికి కలిగినటువంటి కారణం నాకు అర్థమైంది ఏంటంటే ఇతని యొక్క విశ్వాసం గొప్పది కాబట్టి లేఖనాల్లో ఈ వ్యక్తి గురించి మనం చదవగలుగుతూ ఉన్నాం. నెక్స్ట్ కిందకు వచ్చేసేటప్పటికి జరిగినటువంటి మరొక సన్నివేశం ఏంటంటే మార్కు సువార్త 5వ అధ్యాయంలోనే 25వ వచనం నుంచి మనం చూసినట్లయితే 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడింది. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదననుకొని జనసమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఆమె రక్తధార కట్టెను గనక శరీరములోని ఆ బాధ నివారణైనదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళినని తనలో తాను గ్రహించుకున్నాడు. ఇక్కడ ఈమె గురించి రాయబడిన మాటలు మనం చూసినట్లయితే 12 సంవత్సరాలు అంటే దీర్ఘకాలం. చాలామంది తెలియజేస్తూ ఉంటారు దీర్ఘకాల వ్యాధులతో మేము బాధపడుతున్నాం అంటూ ఉంటారు కొంతమంది. కొంతమంది ఏం తెలియజేస్తారంటే సీజనల్ జబ్బులతో మేము బాధపడుతున్నామని తెలియజేస్తాం. మిగులు బాధపడింది, తనకున్నటువంటి ఆస్తిని అంతా కోల్పోయింది, ఎన్నో తిప్పలు పడినట్టుగా చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు వారు ఆ మార్గంలో వస్తున్నాడని తెలుసుకున్నటువంటి తర్వాత ఆమె మనసులో వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఆయన వస్త్రాలు చెంగు కనీసం పట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుంది అని వచ్చింది. ఇక్కడ ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈవిడ వెళ్ళి ప్రభువా నా బాధ్యత అని చెప్పుకోలేదు. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి నన్ను ఒకసారి దృష్టించు ప్లీజ్ అన్నటువంటి పరిస్థితి కనపట్టలేదు. ఈమె విశ్వాసం ఎంత గొప్పది అనేసి అంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి కనీసం ఆయన వస్త్రం పట్టుకుంటే నా సమస్యకి పరిష్కారం దొరుకుద్ది అని ఎప్పుడైతే వచ్చి పట్టుకోగానే జరిగింది ఏంటంటే బైబిల్లో రాయబడినటువంటి మాట తక్షణమే అని మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ 2 సంఘటనలు మనం చూసినప్పుడు వీళ్ళిద్దరు బాధపడతా ఉన్నప్పుడు మొట్టమొదటి వ్యక్తి వచ్చి పాదాల మీద పడ్డప్పుడు వస్తానని తెలియజేశాడు. మార్గ మధ్యలో జరిగింది ఏంటంటే ఈ స్త్రీ తనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి జరిగింది ఏంటంటే యేసయ్యలో ఉన్నటువంటి ప్రభావం బయటకు వచ్చింది అని లేఖనంలో రాయబడింది. ఈరోజు నీకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఈ సందర్భంలో దేవుడు నా జీవితంలో ఒక అద్భుత కార్యం చేస్తారనేటటువంటి విశ్వాసంతో యేసు వైపు మనం చూసినప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పరలోక సంబంధమైనటువంటి ప్రభావం యేసుక్రీస్తు శక్తి నీ మీదకి దిగొచ్చి నీ జీవితంలో ఉన్నటువంటి వ్యాధి బాధన తక్షణమే తొలగించగలిగినటువంటి శక్తి యేసుకు ఉన్నదండి. అయితే మన ఆలోచనలో ఎలా ఉన్నాయనేసి అంటే ఇది దేవుడు నన్ను పరీక్షించడానికి ఈ రోగం వచ్చింది, దేవుడు నన్ను ఏదో శిక్షించడానికి ఇది నాలో పెట్టాడు, లేకపోతే దేవుడు నన్ను ఈ వ్యాధిని పెట్టి శోధిస్తున్నాడు అనేటటువంటి ఆలోచనలు, దేవుని గురించినటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మన మనస్సులో ఎట్టి పరిస్థితుల్లో రాకూడదండి. ఈ ఆలోచనలు ఎవరు రప్పిస్తున్నారు అనేసి అంటే సైతన్గా రప్పిస్తున్నాడు. ఏ తండ్రి కూడా పిల్లలకు రోగాలు వచ్చేయాలని కోరుకోరు, ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డలకు సమస్యలు వచ్చేయాలని కోరుకోరు. మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు నిన్ను పరీక్షించడానికో లేకపోతే నిన్ను శిక్షించడానికో నిన్ను తన వైపు లాగడానికే ఇటువంటి ప్రయోగాలు అనేం చేయడు. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనల్ని నాశనం చేయడానికి, దొంగతనం చేయడానికి వచ్చినటువంటి సైతాను చేసేటటువంటి ప్రయత్నాలు తప్పితే దేవుని దగ్గర నుంచి వచ్చే కాదండి. ఎందుకనేసి అంటే ఆయన పొందినటువంటి దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది అనే వాక్యం తెలియజేస్తుంది. మన కొరకు ఆయన నలుగొకట్టబడినటువంటి దేవునిగా తన ప్రేమని కనపరుచుకున్నాడు యేసయ్య. మానని రోగాలు లేకపోతే
ఇబ్బంది పెట్టేటటువంటి రోగాలు మన జీవితంలో తీసుకురాడండి. ఇక్కడ ఈ సంఘటనలు మనం చూసినట్లయితే దీర్ఘకాలంగా బాధపడుతూ ఆస్తిని అంతా కోల్పోయి ఎక్కడ ప్రయోజనం లేకుండా ఉన్నటువంటి ఆ స్త్రీ జీవితంలో ప్రభు దగ్గరికి వచ్చి తన బాధ కూడా చెప్పుకోలేదు అమ్ముకున్నటువంటి విశ్వాసం ఎంత అద్భుతమైందంటే, ఆయన వస్త్రపు చెంగు పట్టేటప్పటికి వెంటనే స్వస్థత కలిగింది. నెక్స్ట్ యేసు ప్రభు గమనించింది ఏంటంటే, తనలో ఉన్నటువంటి ప్రభావం బయటికి వెళ్ళింది అని ఆయన గమనించాడు. నీ విశ్వాసం అనేటటువంటిది ఈరోజు ఈ స్త్రీకి ఎంత అద్భుతంగా ఉందో ఎంత బలంగా ఉందో ఆ విశ్వాసం కనుక ఉన్నట్లయితే ఆయన ప్రభావం ఈ సమయంలో మిమ్మల్ని తాకగలదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని చిత్తంలో ఏ వ్యక్తి కూడా వ్యాధులతో ఉండాలని నేను కోరుకుంటలేదు. ఎందుకంటే యేసయ్య ప్రజల మధ్యకు వచ్చినటువంటి 3.5 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఎవరు వచ్చి ప్రభు ఇదిగో నన్ను బాగు చేయమంటే ఇవాళ కుదరదని చెప్పలేదు, లేకపోతే తర్వాత కలువు అని అనలేదు. కానీ ఆయన చేసింది ఏంటంటే వెంటనే వాడు తిరిగి వస్తాడా రాడా అనే దాన్ని పక్కన పెట్టి వారి ఎడల కనికరాన్ని చూపించి వారి వ్యాధి బాధలను తొలగించినట్టుగా బైబిల్లో అనేక సంఘటనలు మనం చూస్తున్నాం. వాక్యం చూద్దాం ఒకసారి. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళదని తనలో గ్రహించి ఆమెకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి యేసు క్రీస్తులో ప్రభావం బయటకు వచ్చేసిందండి. యేసయ్య అది గ్రహించగలుగుతా ఉన్నాడు. అంటే ఆమె విశ్వాసం ఆయన హృదయాన్ని తాకింది అని ఈ వచనంలో మనం చూడగలుగుతాం. దీర్ఘకాలికమైనటువంటి సమస్య నుంచి ఒక్క క్షణంలో ఆమె విశ్వాసాన్ని బట్టి ప్రభావం బయలు వెళ్ళి యేసయ్య గ్రహించేటటువంటి స్థితి ఈ వచనంలో మనం చూడగలుగుతాం. జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా ఆయన శిష్యులు జనసమూహం నీ మీద పడుతుండ చూచున్నావే, నిన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అని ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచాను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచి వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంత ఎంత చెప్పిన అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను. సమాధానం గలదాని వైపు నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగునుగాక అని తెలియజేస్తున్నాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. సమాధానం గల దానివై వెళ్ళమని తెలియజేశాడు. నీ బాధ నివారణై, నీ బాధ అంతా పోతుంది. నువ్వు కోల్పోయినటువంటి దాన్ని, ఏ నష్టానైతే నువ్వు 12 సంవత్సరాలు ఎదురు చూసావో ఆ నష్టం రాబోయే కాలంలో భర్తి అవబోతుందో నా సమాధానం నీకు ఇస్తున్నానని యేసే తెలియజేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఒక సింపుల్ ఫెయిత్, ఒక విశ్వాసం సహితమైనటువంటి ఆలోచనలు తాము వచ్చినప్పుడు అద్భుత కార్యం పొందుకోగలిగింది. ఇంకా కింద వచనంలో చూసినట్లయితే సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయింది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువు. జనాలు ఏమంటున్నారంటే, ఫస్ట్ యాయుడు వచ్చాడు, ఈలోగా ఈ సంఘటన జరిగింది, కొంత గ్యాప్ ఏర్పడింది అక్కడ. ఇక్కడ అద్భుతమైన సంగతి ఏంటంటే యాయుడు ఇక్కడ టెన్షన్ పడి ప్రభా ఇదిగో నిన్ను ఎవరు పట్టుకున్నారో, నిన్ను ఎవరు తాకారో, ప్రభావం వెళ్ళింది అని నువ్వు ఈ ఎంక్వైరీలు చేయకుండా నా సంగతి చూడు అని అంటలేదు ఇక్కడ. ఎందుకంటే ఏసా ఇంటికి వస్తాడు కాబట్టి నా ఇంట్లో ఒక అద్భుతం జరుగుద్ది అనే విశ్వాసాన్ని ఆయన కలుగున్నాడు ఇక్కడ. ఈలోగా ఇంటి దగ్గర నుంచి వచ్చింది ఏంటంటే చావు కవరు తీసుకొచ్చారు వాళ్ళు. వాళ్ళు ఏమని తెలియజేస్తారంటే, బోధకుణ్ణి శ్రమ పెట్టొద్దు అని తెలియజేస్తున్నప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక. యేసుక్రీస్తు వారు వాళ్ళు చెప్పినటువంటి చావుకోవరిన లక్ష్య పెట్టలేదండి. మనం కూడా అనేక సార్లు డాక్టర్ రకరకాల స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు. టెస్టులు చేసి నీకు అలా ఉంది, నీకు ఇలా ఉంది కాబట్టి అనేసి రకరకాల టెస్టులకు వెళ్ళాలి, లేకపోతే ఎంత డబ్బులు అవసరం అవుతాయి అనేసి చెప్తూ ఉంటారు వాళ్ళు. అయితే ఇక్కడ ఆ చావు కవరు వచ్చినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు ఆ మాటలు లక్ష్య పెట్టకుండా ఏమని తెలియజేస్తున్నాడంటే, భయపడకము నమ్మిక మాత్రం ఉంచు అని తెలియజేస్తున్నాడు. ఈ మాటల్లో మనం చూసినట్లయితే పెద్ద ప్రసంగం చేయలేదండి. ఇక్కడ రెండు మాటలు అంటున్నాడు. ఆయన ఏమంటాడంటే, భయపడొద్దు నమ్మికుంచని తెలియజేస్తున్నాడు. ఈరోజు మీకు ఎలాంటి స్థితి ఎదుర్కొంటున్నారో నాకే తెలియదు, కానీ ఈ వాక్యం చూస్తున్నటువంటి వాళ్ళు ఏ కౌరులు మీకున్నటువంటి సమస్యను బట్టి ఒక ఆర్ఎంపి డాక్టర్ చెప్పిందో, లేకపోతే ఒక డాక్టర్ చెప్పిందో, ఒక రిపోర్ట్లో ఉన్నదో దాన్ని బట్టి టెన్షన్ పడతా ఉంటే ఈరోజు దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే,
భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచమని తెలియజేస్తున్నాను. కింద వర్షంలోకి వెళ్ళినట్లయితే సమాజ మందిర అధికారితో చెప్పాడు. తర్వాత పేతురు యాకోబు సహోదరుడు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనా తన మెంబర్ రానేక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గుళ్ళుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు చూచి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. ఎవరైనా కానీ బ్యాడ్ న్యూస్ విన్నప్పుడు ఇటుకేదో జరిగిపోతుంది అనగానే చాలామంది చేసేది ఏంటంటే చుట్టూ ఆడ మంచం చుట్టూ చేరి పోకుండానే ఏడ్చి ఆడ తొందరగా పోయేలా చేస్తారు. మనిషికి ఉన్నటువంటి వీక్నెస్ అది. ఇక్కడ కూడా చనిపోయింది అనే న్యూస్ తెలుసుకున్న తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రలాపించడం, ఏడవడం, పెద్దగా ఏడవడం ఉన్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు వచ్చి ఏం తెలియజేస్తున్నారంటే ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదని తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ రాత్రి నిన్ను బాధ పెట్టేటటువంటి విషయాలు ఏది విన్నప్పటికీ కూడా దేవుడు నీకు ఇచ్చే నిరీక్షణ ఏంటంటే ఆయన తెలియజేస్తున్నాడు నీకున్నది చాలా చిన్నదే, నేను చేయగలను అని తెలియజేయగలుగుతున్నాడు. ఆయన ఇక్కడ ఏడుస్తున్న వాళ్ళ దగ్గరకు వచ్చి ఆయన చెప్పే మాటలు ఏంటంటే ఈ చిన్నది నిద్రిస్తున్నదే, చనిపోలేదు, ఏడవద్దని తెలియజేస్తున్నాడు. మన చుట్టూ మనల్ని ఏడిపించడానికి ఎవరు ఎవడో పంపుతాడు అనేసి అంటే సైతన్గాడే పంపుతూ ఉంటాడు జనాలు. మనకు కావాల్సింది ఎవరంటే దేవునిలో బలపరిచేటటువంటి ఫ్యామిలీ కావాలి మన జీవితంలో, ఫ్రెండ్స్ అటువంటి వాళ్ళు ఉండాలి. ఎప్పుడైతే అటువంటి వ్యక్తుల సహవాసంలో ఉంటామో మన విశ్వాసంలో బలపరచబడి మన దృష్టి అంతా దేవునిపై ఉండడం ద్వారా మనుషుల మీద ఆశ్రయించకుండా ఎక్కడికో వెళ్దాం లేకపోతే పలానా ఊరు వెళ్దాం పలానా చోటకి వెళ్దామని అటు ఇటు తిరగకుండా కరెక్ట్గా ఎక్కడికి వస్తామనేసి అంటే యేసు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ భయపడొద్దు, నమ్మిక మాత్రమే ఉంచు, నేను చూసుకుంటానని యేసే మనకు భరోసా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు అనేసి అంటే మనుషులు చుట్టూ తిరగడం మానేసిన తర్వాత. యేసే పాదాల దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితంలో విడుదల ఇవ్వడానికైనా సమర్థుడై ఉన్నాడు. కింద వచ్చిన చూద్దాం ఒకసారి. ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పినప్పుడు అందుకు వారు ఆయనను అపహసించిరి. ఆయన వచ్చిన తర్వాత నిద్రిస్తున్నదే చనిపోలేదని చెప్పినప్పుడు అప్పుడు దాకా ఏడుస్తూ ఉన్న వాళ్ళు విలాపిస్తూ ఉన్నటువంటి వాళ్ళు సడన్గా వాళ్ళ మూడ్ మారిపోయి ఏం చేస్తున్నారో తెలుసా, యేసయ్యని అపహసించడం స్టార్ట్ చేశారంటండి. ఏడుస్తూ ఉన్నవాడు సాధారణంగా ఏం చేస్తాడంటే నిద్రిస్తుందే చనిపోలేదు మీరు అనవసరంగా ఏడవద్దు అన్నప్పుడు నిజమా ఒక రకమైనటువంటి ఉద్వేగానికి లోనే సంతోషాన్ని వ్యక్తం చేయవలసింది పోయి వీళ్ళ నిజంగా ఏడవట్లేదు అంటానికి ఒక నిదర్శనం ఏంటంటే అపహసించారు అనేది ఒక నిదర్శనంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. కాబట్టి మనుషుల ద్వారా ఆదరణ పొందడానికి దయచేసి ప్రయత్నించేది కానీ యేసయ్య పాదాల దగ్గరికి వస్తే ఆ నీతో చెప్పే మాట ఏంటంటే భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు అంటాడు. నీ విశ్వాసం నిన్ను సరిచేస్తుంది అని యేసయ్య మీ జీవితంలో చెప్పగలడు. కింద వచ్చేలా చూద్దాం ఒకసారి. అయితే ఆయన వారి అందరినీ బయటికి పంపివేసి తనతో ఉన్న వారిని వెంట పెట్టుకుని ఈ చిన్నది పరుండిన గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయిపట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పిన ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరాల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. యేసుక్రీస్తు వారి ఇక్కడికి వచ్చి ఎక్కువ హంగామా చేయలేదు కానీ చిన్న మాట అన్నాడు. ఏమంటాడంటే చిన్నదాన లెమ్మని అన్నాడు. ఆమెను షేక్ చేసేసి హడావిడి చేయలేదు కానీ నేను ఏమన్నాడంటే చిన్న మాట చిన్నదాన లెమ్మన్నాడు. లెమ్మనగానే కొద్ది కొద్దిగా లేవడానికి ప్రయత్నం చేయలేదు. ఇక్కడ లెమ్మనగానే వెంటనే లేచిందండి ఆవిడ. హల్లెలూయా. దేవుని ప్రభావం నీ జీవితంలో నీ ఒంట్లో ప్రవహించాలి అనేసి అంటే యేసు పాదాల చెంతకు రావాలి. వీళ్ళిద్దరి జీవితాలు మనం చూస్తా ఉన్నట్లయితే దేవుని ఎడల ఉన్నటువంటి విశ్వాసం వారి జీవితాల్లో అద్భుత కార్యాలు చేయడానికి సహకరించింది. ఆ విశ్వాసాన్ని మీ జీవితంలో కలిగి ఉన్నట్లయితే మనుషుల చుట్టూ తిరగడం మానేసి పలానా చోటకి వెళ్తే అక్కడ పని అవుతుంది, వేరే చోటకి వెళ్తే పని అవ్వచ్చు అని తిరగడం మానేసి మనుషుల చుట్టూ తిరగడం మానేసి యేసు వైపు నీ దృష్టి కేంద్రీకృతమైతే మీ జీవితంలో దేవుడు గొప్పకారం చేస్తాడు. ఈ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ గురించి ఇంకొక మాట చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను నేను. బైబిల్లో మార్కు సువార్త 6వ అధ్యాయంలో 56వ వచనాన్ని చూసినప్పుడు 53 నుంచి 56 వచనాలను చూసినప్పుడు వారు అవతలకు వెళ్ళి గణేశ్వర దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టిది. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశం అంతటా పరిగెత్తిని పోయి
ఆయన ఉన్నాడని వినిన చోటు నాకు రోగులను మంచముల మీద మోసుకుని వచ్చుటకు మొదలు పెట్టిరి. గ్రామములోను పట్టణములోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినో అక్కడ జనులు రోగులను సంత వీధుల్లో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొని చుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి. ఈ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసం ఎంత ప్రభావాన్ని చూపించిందంటే అనేక గ్రామాలకు విస్తరించింది. జనం చెప్పుకుంటూ మొదలు పెట్టారు. ఈ గిన్నేశ్వరత తీర ప్రాంతానికి వచ్చినటువంటి సందర్భంలో పట్టణాల్లో పల్లెల్లో గ్రామాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా కౌరు పెట్టింది ఏంటంటే, యేసుక్రీస్తు వచ్చేసాడు, మీరందరూ రండి అన్నప్పుడు మంచాల మీద ఉన్నటువంటి వాళ్ళు, లేగలేనటువంటి వాళ్ళు వచ్చి సంత వీధిలో పెట్టినప్పుడు వాళ్ళకు కోరింది ఏంటంటే, ప్రభా నీ వస్త్రభుజంగా ముట్టుకుంటాం మేము, మాకు స్వస్థ కలుగుతా అన్నప్పుడు ఆయన వస్త్రభుజంగా ముట్టిన వాళ్ళందరూ బాగుపడినట్టుగా చూస్తా ఉన్నాం. మనకు కావాల్సింది ఎవరు కావాలంటే, మనల్ని మనుషుల చుట్టూ తిప్పేవాళ్ళు కాదు కానీ దేవుని చుట్టూ తిప్పేటటువంటి స్నేహితుల్ని బంధువులు మనం కలుగున్నప్పుడు, ఏసఐ పాదాల దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితంలో గొప్పకారాలు చేస్తాడు. ఎక్కడికి వెళ్ళి ఎవరిని మేము ప్రోత్సహించినా కానీ, మేము మీకు ప్రార్థన చేస్తాం మీకేం పర్లేదని మేము భరోసా ఇవ్వం కానీ, మీరింటి దగ్గర మీకున్నటువంటి సమస్యను బట్టి యేసునామలో ప్రభా నా సమస్య ఇది, నువ్వు నాకు సహాయం చేయమని దేవునిని వెతికినప్పుడు కంటిన్యూస్గా ప్రతిరోజు కూడా దేవుని పాదాల చెంత నీ సమస్యను బట్టి యేసునామలో దురాత్మని పారద్రోలినప్పుడు అనేక మంది జీవితాల్లో నయము కాని రోగాల నుంచి కూడా విముక్తి పొందినటువంటి అనేక మంది ఉన్నారండి. కాబట్టి ఈ వాక్యమైనటువంటి జీవితంలో యేసు దగ్గరికి రా, యేసు పాదాల చెంతకు రండి, యేసు వైపు మాత్రమే చూడండి, విశ్వాసాన్ని ఆయన వైపు ఉంచండి. మీ జీవితంలో ఎంతో కాలం ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి వ్యాధి బాధని యేసయ్య తొలగించబోతా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మీ జీవితాల్లో దేవా నాయన నాకున్నటువంటి ఈ వ్యాధిని తొలగించండి, యేసయ్యను మాత్రమే వేడుకోనండి, మీ జీవితాలను గొప్పకారాలు చేస్తాను. ప్రేమ కలిగినటువంటి యేసయ్యకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నాయన, నీ ప్రియమైనటువంటి పిల్లలు ఎవరైతే వ్యాధి బాధలతో నాయన ఉంటా ఉన్నారో, ప్రతి వ్యాధిని యేసు నామంలో బంధిస్తున్నాము. ఎవరైతే దాని దీర్ఘకాలిక వ్యాధులు, మెదడుకు సంబంధించిన వ్యాధులతో, కీళ్ళకు సంబంధించిన వ్యాధులు, నరములకు సంబంధించిన వ్యాధులతో, ఎముకలకు సంబంధించిన వ్యాధులతో, కంటికి సంబంధించినటువంటి వ్యాధులతో, సమస్త విధములైనటువంటి వ్యాధి బాధలన్నింటినీ యేసు నామంలో బంధిస్తున్నాము తండ్రి. గుండెకి సంబంధించిన వ్యాధులు, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ప్రతి వ్యాధి నుంచి నీ నామంలో విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి. నీ పిల్లల ప్రభు నీ చెంతకు వచ్చి అద్భుత కార్యాలు తండ్రి వారి జీవితంలో పొందుకుని కృపను దయచేయమని ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీ స్తుతులు చెల్లిస్తూ యేసు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నమ్ముతున్నాను. మా చిరునామా బ్రదర్ కే బ్లేసింగ్ రాజు గారు, ఇమ్మాన్యుయల్ చర్చ్, ఎన్యూఎస్ కాలనీ, తణుకు. ఫోన్ నంబర్ 7386112170.